ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ప్రైజ్ లార్డ్. అందరికీ నా వందనాలు. ఈ దినము కొరకైనటువంటి వాక్య పాఠము పవిత్ర గ్రంథంలో మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 4:1-11 అలాగే కీర్తనల గ్రంథము 44 మనం కొన్ని వచనాలు అందులో మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు గ్రంథంలో 4 మనం చూసినట్లయితే ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయుటకు బయలుదేరి వెళ్ళినట్టుగా అక్కడ మనం చూస్తాం. అయితే ఆ యుద్ధంలో 2 చివరి మాటలో మనం చూసినట్లయితే ఫిలిస్తీన్ల చేతిలో ఇజ్రాయేలీలు మరి ఓడిపోయినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు 4,000 అక్కడ హతులైరి అని అక్కడ వాక్య భాగము మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇజ్రాయేలీలు అందరూ అనుకుంటారు ఏంటంటే, ఎందుకు మనకు మరి యెహోవా నేడు మనకు ఇంత గొప్ప అపజయము ఎందుకు కలుగు చేశాడు అని వారు అనుకుని, మందసము మన మధ్య లేకుండాటే కారణమని చెప్పి వారు షీలో మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని వారు తెప్పించుకుంటారు. తెప్పించుకొని గొప్ప ఆర్భాటంతో ఉత్సాహంతో ఆ యొక్క మందసము ఎదుట వారు మరి ఆర్భాటంతో స్తుతుల కేకలు వేస్తూ ఉంటారు. ఈ కేకలు వింటున్నటువంటి ఫిలిస్తీన్లు మరి వారు హతులయ్యారు, ఓడిపోయారు, ఇంత ఆర్భాటంగా వీరు ఎందుకు అరుస్తున్నారు అని వారు ఎంతగానో మరి భయపడతారంట. అంతేకాదు వారు ఎంత భయపడ్డారంటే 7 ఉంటుంది, ఆ కేకలు విని, అయ్యో మనకు శ్రమ, ఇంతకుముందు ఇలాగూ మరి ఎప్పుడు కూడా వారు మరి సంభ్రమింపలేదు, అయ్యయ్యో మనము ఆ యొక్క యెహోవా దేవుడు వారికి తోడై ఉన్నాడు కదా అని వారు చెప్పుకున్నారంట. అంతేకాదు అరణ్య మార్గంలో వారికి అనేకమైన తెగుళ్ళ నుంచి వారిని మరి ఇజ్రాయేలీని రక్షించిన దేవుడు, మరి ఐగుప్తు నుంచి దాసత్వం నుంచి వారిని విడిపించుకొచ్చినటువంటి దేవుడు అని చెప్పి వారు ఎంతగానో భయపడ్డారంట. అయితే ఆ తర్వాత వారు మరలా యుద్ధం చేసినప్పుడు ఆ యొక్క యుద్ధంలో కూడా ఇజ్రాయేలీలే ఓడిపోతారు. అంతేకాదు 30,000 కాల్బలము అక్కడ కూలిపోయినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు ఆ యొక్క 11 మనం చూస్తే ఏలీ కుమారులైనటువంటి ఓఫ్ని అలాగే ఫినేహాసు అనే ఇద్దరు కుమారులు కూడా హతులైనట్లుగా మనం చూస్తాం. మరి ఎందుకు ఇటువంటి అపజయము ఇజ్రాయేలీలకు కలిగింది అంటే, ఇది ఈ 4 కొన్ని మాటలు మనం ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఒక దేవుని యొక్క మాట నెరవేర్పు ఇక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం. 3 మరి సమూయేలుతో మరి యెహోవా సెలవిస్తాడు. ఎందుకంటే ఏలీ కుమారులు బహు దుష్టత్వం కలిగినటువంటి వారు, వారు శాపగ్రస్తులుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క వచనాల్లో మనం చూస్తే 13 మనం చూస్తే దేవుడు సమూయేలుతో ఇలాగ సెలవిస్తున్నాడు. ఆయన కుమారులను గురించి ఏలీ ఎప్పుడు కూడా అడ్డగించలేదు, వారు చెడు పనులు చేస్తున్నప్పుడు అడ్డగించలేదంట ఏలీ. అది మరి వారికి భయపడి ఆయన ఏమి చేస్తున్నా కూడా ఏలీ ఊరుకున్నాడంట. కాబట్టి దేవునికి యొక్క ఉగ్రతకు ఇది కారణమైంది. అంతేకాదు మరి ఇంకా 14 కూడా మనం చూసినట్లయితే ఏలీ కుమారులు ఇంటి వారందరి దోషమును మరి వారి యొక్క బలి చేతనైనా కానీ నైవేద్యముల చేతనైనా కానీ అది ప్రాయశ్చిత్తము కాదు అని ఇక్కడ తెలియబడుతూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మనము కూడా క్రైస్తవులమని దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే దేవుడు మెచ్చడు, ఆయన పక్షపాతి కాదు. ఎవరు దోషము చేసినా ఎవరు నేరం చేసినా వారిని తప్పకుండా శిక్షించేటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి దానివల్ల మనము కూడా మన శత్రువులు ఎదుట అవమానములను పొందుకుంటాం. అదే 44 కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 11 నుంచి అక్కడ స్పష్టంగా రాయబడింది. ఒక భోజన పదార్థముగా దేవుడు ఒక గొర్రెను అప్పగించినట్లుగా శత్రువుల చేతికి మనల్ని అప్పగిస్తాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు నిందలు, అవమానములు, తర్వాత మన ఇరుగు పొరుగు వారికి మనం అపహాస్యాస్పదంగా మనం చేయబడతామని ఇక్కడ వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మనము పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, మరి ఇతరులకు మాదిరికరంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క పాఠ్యభాగము. ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు ఈ రీతిగా మనల్ని నడిపించాలి. మనం అవమానములు కాకుండా, మన శత్రువుల చేతికి మనం అప్పగించబడకుండా ఉండాలి అంటే మరి నీతి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు మనకు సూచిస్తున్నాడు. అట్టి రీతిగా మనం అందరము కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించినగాక. ఆమేన్.